చివరి వారంలో 150,000 రూపాయలు ఉన్న వాళ్ళందరూ కూడా జమ అవుతాయి. ఆగస్టు లోపు మిగతా 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళందరికీ కూడా లోన్ వేవుతుంది. 2 లక్షలు ఉన్న వాళ్ళకు 4 కిస్తులు వేస్తలేం, 150,000 ఉన్న వారికి 3 కిస్తులు వేస్తలేం, 1 లక్ష రూపాయలు ఉన్న వారికి 5 కిస్తులు వేస్తలేం. ఒక్కటేసారి రైతు పేరు మీద ఉన్న అమౌంట్ను 3 పద్ధతులల్ల ఆర్థిక పరిస్థితి, టీఆర్ఎస్ పార్టీ ఒక లోపం పూర్తిగా లోపభూయిష్టంగా ఆర్థిక పరమైనటువంటి మేనేజ్మెంట్ లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సమర్థతతోటి అన్ని రకాలుగా ఆలోచనలు చేసి ఇవాళ ఇంత పెద్ద గొప్ప నిర్ణయం తీసుకుంటే ప్రశంసించాల్సినటువంటి వాళ్ళు విమర్శ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ కుహన బుద్ధి, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ అవగాహన అర్థమవుతా ఉంది. నేను అడుగుతా ఉన్నా ఇలా ఏం తప్పు చేసినాం? మీరు ఇచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి 2014 నాడు ఈ రాష్ట్రం సర్ప్లైస్ తోటి ఉంది. ఇలా 7 లక్షల కోట్ల అప్పుతోటి చేసినప్పటికి కూడా ఇప్పటికే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఇప్పటికీ 7 నెలలల్లో అభివృద్ధికి సంబంధించిన పనులు పక్కన పెడితే సంక్షేమం పేరు మీద 29,000 కోట్ల రూపాయల్ని మరి మేము పంపడం జరిగింది. ఆర్టీసీ మంత్రిగా ఈరోజు మహిళలకు సంబంధించి 62 కోట్ల మంది మహిళలు ఈ రాష్ట్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంటే 2,150 కోట్లను మహిళలకు సంబంధించిన ఆర్టీసీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఆర్టీసీ ఇలా స్వయం సమృద్ధిగా నష్టాలు లేకుండా నడిచేటువంటి స్థితికి ఎదిగింది. అట్లా ఇలా హరీష్ రావులు కావచ్చు, కేటీఆర్లు కావచ్చు, ఇంకా ఎవరైనా టీఆర్ఎస్లా మాట్లాడేటువంటి ఎవరున్నా ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నాం, దయచేసి మంచి కార్యక్రమాన్ని ప్రశంసించకుండా విమర్శించకుండా ఉండండి. మీకు ప్రశంసించడం చేత కాదు, మీరు కనీసం ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగానికి న్యాయం జరుగుతుంటే తెలంగాణ రైతు ఆనాడు 2015లో కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్లు దేశవ్యాప్తంగా మాఫీ చేస్తే ఇలా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో ఇప్పటికే 31,000 కోట్లను ఈ యొక్క రుణమాఫీ కొరకు కేటాయించినారు. కార్డుల ముచ్చట తీస్తా ఉన్నారు, కార్డుల ముచ్చట కుటుంబం ఒక యూనిట్గా మీరు గతంలో ఇచ్చినటువంటి 4 సార్ల లేదా కుటుంబానికి ఒక పద్ధతి అట్లా ఏమీ లేకుండా ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్కరికి ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. ఎవరైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ స్థానిక మా ప్రజాప్రతినిధి మా పార్టీకి సంబంధించి లేదా అధికారి దగ్గరకు పోయి మీ అంశాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోండి. ఏదైనా ఇబ్బంది జరిగితే రైతులకు ఏదైనా రుణమాఫీ జరగలేదు అంటే నేను మాట కూడా ఇంత ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఏం లేదు, ఒక రేపు ఓన్లీ రుణమాఫీయే. రుణమాఫీ అనేటువంటిది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇందులో యావత్ పార్టీ శ్రేణులను తెలంగాణ కాంగ్రెస్ పక్షాన గ్రామ గ్రామాన రైతు వేదిక క్లస్టర్గా ఊరూరున ఈ యొక్క రుణమాఫీ వేడుకలు చేయండి, రైతులను భాగస్వాములు చేయమని కోరుతా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, దీన్ని ఒక రాజకీయంగా విమర్శ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గట్టిగా మీడియా ద్వారా కావచ్చు, ప్రదర్శనల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఎక్కడికక్కడికి తిప్పుకొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల్లో తీసుకున్న నిర్ణయాలను గట్టిగా చెప్పమని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరికి తలవంచేది లేదు, ఏం తప్పు చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమాన్ని తీసుకుంటుంది. త్వరలోనే మీ చేతుల మీదనే రేషన్ కార్డులు వస్తాయి, మీ చేతుల మీదనే ఇందిరా బిల్లు వస్తాయి, మీ చేతుల మీదనే మహాలక్ష్మి 2,500 కార్యక్రమాలు కూడా వస్తాయి. అన్ని కార్యక్రమాలు జరుగుతాయి, ఓపిక పట్టండి. 10 ఏళ్ళు చేయలేనోడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో నుండి చేయనోడట 7 నెలల్లో ఏం చేసినావు అడిగితే ముందు మీరు 10 సంవత్సరాలు ఏం చేసినారో జవాబు చెప్పినాకనే ప్రశ్నించమని అడిగే విధంగా ప్రతి గ్రామాల కాంగ్రెస్ కార్యకర్త ధైర్యంగా ప్రతిపక్షాలకు జవాబు చెప్పే విధంగా ఉండమని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు మేము మా మాట మీద నిలబడి ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయల రుణమున్న వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తా ఉన్నాం. దీని పేరు మీద రుణమాఫీ జరిగిన తర్వాత కూడా మేము 6 గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నామని దాటేసుకుంటే అది వాళ్ళ అవివేకం, వాళ్ళకు సంబంధించిన విజ్ఞత. రైతు రుణమాఫీ జరిగిన తర్వాత తప్పకుండా ఎవరైతే డిమాండ్ చేసినారో
ఆ డిమాండ్ ప్రకారంగా మేము మా కార్యక్రమాన్ని నెరవేరుస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని వాళ్ళు తప్పకుండా అమలు చేస్తారని